హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ ఎంఎన్సీ సంస్థ విప్రో నుంచి చాలా బెస్ట్ రిక్రూట్మెంట్ అనేది 2022కి సంబంధించి రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, చాలా మంచి రిక్రూట్మెంట్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్కి సంబంధించి ఫస్ట్ టైం విజిట్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా రీలెవల్ బై అన్ అకాడమీ వాళ్ళు మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వితిన్ 15 డేస్లోనే ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్ పొందే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో ఫ్రీగా టెస్ట్ అయితే రాయొచ్చు. ఆ టెస్ట్లో కనుక మీరు 700+ స్కోర్ చేసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు వితిన్ 15 డేస్లోనే జాబ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, అలాగే మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు సైన్అప్ అయ్యి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ టెస్ట్లో బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, బిజినెస్ అనలిటిక్స్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, డేటా అనలిటిక్స్ టెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకొని దీనికి సంబంధించి మీరు ఫ్రీగా మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. సో మినీ మాక్ టెస్ట్, శాంపుల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. అలాగే ప్రీవియస్గా ఎవరైతే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాసి 700+ స్కోర్ చేసి జాబ్స్ పొందారో వారికి సంబంధించిన అచీవర్స్ యొక్క లీడర్ బోర్డ్ పొజిషన్ కూడా చూడవచ్చు. సో మీరు కూడా ఈ విధంగా టెస్ట్ రాసి జాబ్ పొందినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు జాబ్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, విప్రో సంస్థ నుండి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని విప్రో సంస్థ వాళ్ళు నౌకరీ.com వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ నుండి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే బల్క్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రెషర్స్ నుంచి 12 మంత్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించిన క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్లయితే పర్టికులర్ క్యాండిడేట్కి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు మే నాట్ టు అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ మీదే రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు. అలాగే యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ ది ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్క డోస్ అయినా కూడా మీరు వ్యాక్సినేషన్ అయితే చేసుకుని ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే పర్టికులర్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే మనకి ఈ పర్టికులర్ వర్క్ అనేది రొటేషనల్ షిఫ్ట్స్లో షిఫ్ట్స్ వైజ్గా ఉంటుంది. సో ఆ షిఫ్ట్స్లో మీకు 1-way క్యాబ్ విల్ బీ ప్రొవైడెడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో 1-way మీకు ఫ్రీగా క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి 5 డేస్ వర్కింగ్ ఉంటుంది, 2 డేస్ రొటేషనల్ డేస్కి సంబంధించి వీక్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు 2 రోజులు వర్క్ అయితే ఉండదు, సో 5 రోజులు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి గోపాన్పల్లిలో మీరు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే శాలరీస్ విషయానికి వస్తే ఫ్రెషర్స్కి ఏ విధంగా శాలరీస్ ఉంటాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఏ విధంగా శాలరీస్ ఉంటాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ నుంచి 5 మంత్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ విధంగా శాలరీస్ ఉంటాయి. 1,50,000 పర్ యానం చొప్పున మీకు శాలరీ అయితే ఇస్తారు. దీనితోపాటు షిఫ్ట్ బోనస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ థంబ్నైల్లో మెన్షన్ చేశాను, శాలరీతో పాటు బోనస్ ఉంటుంది, బోనస్తో పాటు క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుందని చెప్పాను. అలాగే ఇక్కడ ఫ్రెషర్స్కి అలాగే 5 మంత్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ విధంగా శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత 6 మంత్స్ నుంచి 11 మంత్స్ వరకు ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 2 lakhs పర్ యానం వరకు శాలరీ ఉంటుంది, ప్లస్ షిఫ్ట్ బోనస్ అయితే ఇస్తారు. తర్వాత 12 మంత్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 2.2 lakhs పర్ యానంతో పాటు ఇక్కడ షిఫ్ట్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో ఏ విధంగా అప్లై చేయాలని నేను మీకు చెప్తాను. సో మీకు ఇక్కడ శాలరీతో పాటు 5 డేస్ వర్కింగే ఉంటుంది, శాలరీ ఇస్తారు, అలాగే 1-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీకు కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఏ
ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ naukri.com ఉన్నటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి వారికి కావాల్సినటువంటి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ లింక్స్ని ఎక్స్పైర్ చేస్తారు. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేస్తే అంత మంచిది. మీరు ఆల్రెడీ ఈ పర్టికులర్ సైట్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లయితే డైరెక్ట్గా లాగిన్ టు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో రిజిస్టర్ టు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి గూగుల్ అకౌంట్తో కూడా మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. లేదా మీరు మాన్యువల్గా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఫ్రెషరా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ టు అప్లై అనేటువంటి ఈ పర్టికులర్ లింక్పై క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీరు సింపుల్గా లాగిన్ అయ్యి దీనికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఈ పర్టికులర్ హెచ్ఆర్ చూసారా లేదా కూడా మీ యొక్క అకౌంట్లో చూసుకోవచ్చు. మీకంటూ ఒక అకౌంట్ ఉంటుంది కదా ఇందులో. సో అకౌంట్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి డీటెయిల్పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ని, ఓకే, మీకు సంబంధించినటువంటి రెజ్యూమే కావచ్చు అండ్ ఇతర డీటెయిల్స్ని పర్టికులర్ హెచ్ఆర్ చూసాడా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ టు అప్లై అనేటువంటి లింక్పై క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేసి తర్వాత పాస్వర్డ్ అనేది మెన్షన్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అవుతారు. సో ఆ విధంగా మీరు సింపుల్గా ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి naukri.com అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు దీనికి సంబంధించి రెజ్యూమే అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ విప్రో సంస్థ వాళ్ళు చూసి మిమ్మల్ని ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కాంటాక్ట్ అవుతారు. మ్యాక్సిమం మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఇమీడియట్గా జాబ్లో అయితే జాయిన్ అవ్వాలి. సో పెద్ద సంస్థ, విప్రో సంస్థ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.